ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగులందరికీ ఒక రకంగా, వాస్తవానికి గతంలో టీడీపీ హయాంలో ప్రతి విషయంలోనూ ఏదో ఒక గ్రాఫిక్స్ చూపించేవారు, గాల్లో లెక్కలు చూపించేవారు, పేపర్ మీద కొన్ని బొమ్మలు చూపించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, గ్రాఫిక్స్ కాదు, మొత్తం నిజాలే చెబుతున్నావు అంటుంది వైసీపీ ప్రభుత్వం. అదేంటి అంటే, ప్రజల్ని మభ్యపెట్టించేలా మా విధానాలు ఉండవు అనేది చాలా క్లియర్గా చెబుతుంది. అందుకే జస్ట్ 4 పేజీల మేనిఫెస్టోను మాత్రమే ప్రకటించామని చెప్పి మొదటి నుంచి వైసీపీ ప్రభుత్వం చెబుతూ వస్తుంది. జగన్ గారు పదే పదేసార్లు దాన్ని ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే ఎప్పుడైతే ఆ 4 పేజీల మేనిఫెస్టోలో ఉన్న 9 నవరత్నాలు ఏమున్నాయో, దాదాపు అవి 8 నవరత్నాల వరకు ఆల్రెడీ అమల్లోకి వచ్చేయడం జరిగింది. ఉగాది రోజున ఆ 9వ నవరత్నం కూడా, ఆ ఇల్లు ఏవైతే ఉన్నాయో, ఇస్తానన్న 3 లక్షల ఇల్లు, అవి కూడా త్వరలో ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఆల్రెడీ చాలామందికి అప్లికేషన్ పెట్టుకున్నాం, వాళ్ళకి మెసేజ్ కూడా వెళ్తున్నాయంట. సో ఇప్పుడు ప్రస్తుతం ఏంటి అంటే, తాజాగా చాలా ఇంటింటికి పెన్షన్ ప్రోగ్రామ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఇంటికి పెన్షన్ కూడా అందించేస్తున్నారు నేరుగా వెళ్ళి, ఈ నెల నుంచే, ఈ రోజు నుంచి అది కూడా ప్రారంభమైంది. అయితే ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఉన్న దాదాపు 63,000 పోస్టులను భర్తీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 63,000 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఈ పోస్టులను తగ్గించకుండా ఇలాగే ఉంచి వీటితో పాటు మరిన్ని అదనపు ఖాళీలను కూడా భర్తీ చేయాలని చెప్పి ప్రభుత్వం డిసైడ్ అయింది అని క్లియర్గా అర్థమవుతుంది. అందువల్లే త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి అధికారులు ఏ శాఖల్లో ఏ ఖాళీలు ఉన్నాయో ఆల్రెడీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం, ఈ ఎండాకాలం అయిపోతే కనుక మరిన్ని ఖాళీలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం చేపట్టే పథకాలన్నీ విజయవంతం కావాలంటే వైద్య, అలాగే విద్య, కళాశాలల్లో, విద్యాశాఖల్లో ఉద్యోగాల భర్తీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి అధికారులకు ముఖ్యమంత్రి గారు సూచించడం, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఖాళీలు భర్తీ ఉండేలా ప్రణాళికలు రెడీ చేయమని అధికారులు కోరారు, పూర్తిగా ఖాళీల భర్తీలు ఉండేలాగా. అయితే రూట్ మ్యాప్ కూడా దీనికి సిద్ధం చేస్తున్నారు జగన్ గారి ఆదేశాల మేరకు. దీని ద్వారా పోస్టుల డీటెయిల్స్ నేను చెప్పబోతున్నాను. దీని ద్వారా ప్రస్తుతం ఏపీపీఎస్సీ ద్వారా 19,000, డిఎస్సీ ద్వారా 21,000 పోస్టులు, పోలీస్ శాఖలో 13,000 ఉద్యోగాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయని చెప్పి గుర్తించడం జరిగింది. త్వరలోనే ఈ పోస్టులన్నింటినీ భర్తీ చేసే అవకాశం ఉంది. మొత్తం ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటన మార్చిలో రిలీజ్ చేసి తిరిగి వానాకాలం వచ్చేలోపు పూర్తిగా భర్తీ చేయాలి అనేది అధికారులకు ముఖ్యమంత్రి గారు సూచించడం. ఇలా చేయడం వల్ల కొత్తగా ఇంటర్ అలాగే డిగ్రీ చదివిన విద్యార్థులకు సైతం ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో మొత్తంగా విద్యార్థులందరూ కూడా తమ పరీక్షలు పూర్తవగానే వేసవి సెలవుల్లో ప్రభుత్వ పోస్టులకు రెడీ అయ్యే అవకాశం ఉంటుంది, ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం మీద ఇది నిరుద్యోగులకే కాదు, రేపు డిగ్రీ అలాగే ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వం చెప్పే ఒక గుడ్ న్యూస్ అనే అనుకోవాలి.